హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి అయితే అచ్చం బయట కొన్నట్లే వస్తాయండి దానికోసం ముందుగా రెండు పెద్ద బంగాళదుంపల్ని తీసుకుంటున్నానండి వీటిని ఇలా పొట్టి తీసుకుని సన్నగా ఫింగర్స్ షేప్లో కట్ చేసుకోవాలండి ఇలా బంగాళదుంపలని ఫింగర్ షేప్లో కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని చల్లటి నీటిలో వేసుకుని ఫ్రిడ్జ్లో పావు గంట పాటు ఉంచాలండి తర్వాత బయటకు తీసుకుని స్టవ్ మీద నీళ్ళు మరిగించుకొని అందులో సాల్ట్ వేసుకుని బంగాళదుంప ముక్కలను చల్లటి నీటిలో ఇంచి తీసి మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత ఇలా బయటకు తీసేసుకోవాలి ఎక్కువగా ఉడికించొద్దండి మన బంగాళదుంపల్ని ఇలా బయటకు తీసుకుని ఒక బట్టలో వేసుకుని బాగా తుడవాలండి ముక్కలు చల్లారిన తర్వాత మళ్ళీ గిన్నెలో వేసుకుని రెండు చెంచాల కార్న్ఫ్లవర్ని వేసుకుని ఈ బంగాళదుంపలకి బాగా కోటయ్యేటట్టు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు వీటిని కాగుతున్న నూనెలో వేసుకుని సిమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలండి కొంచెం వేగగానే పక్కకు తీసుకోవాలి నేనైతే మూడు నిమిషాలు ఉంచి తీస్తున్నానండి ఇలా అన్నీ ఒకసారి లైట్గా వేయించుకొని తీసుకుని మళ్ళీ రెండోసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బంగాళదుంపలను బాగా వేయించుకోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా వేయించుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలాగే తినచ్చండి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పైనుంచి కారం జల్లుకొని తినచ్చండి సాస్తో అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్